हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल लकी लक्ष्मी टिप्स एंड थॉट्स। फ्रेंड्स एलांदर बहुनारा इपू लॉकडाउन टाइम कदा मोतम ब्यूटी पार्लर्स अभी क्लोज उठाई कदा सो मन इंट्लो वर्के मैं फेस मैं ग्लो तेजन अदे ब्रू पैकेट अंडी 2 रूपी ब्रू पैकेट तो मन फेस मीदे टैन मोतम रिमूव चुस्कुस्तु अला इलाक क्लाक उ कदा अभी मंज पोत दी तो इप्ड दी एड़े नूपा ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ లో కొంచెం ఒక చిటికెడు పసుపు తీసుకోవాలి టర్మరిక్. ఇప్పుడు ఈ బ్రూ ప్యాకెట్ మొత్తం ఇందులో వేయాలి. ఇది మహా అంటే 1 స్పూన్ ఉంటుంది మన ఫేస్ కి ఒకసారి వాడుకోవచ్చు ఇది. ఇప్పుడు అలాగే ఈ లెమన్ అండి, ఈ లెమన్ ని ఇప్పుడు ఇందులో పిండుకోవాలి. లెమన్ కొందరికి లెమన్ పడదన్నమాట, ఇది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. లెమన్ పడని వాళ్ళ ఏంటంటే ఈ ప్లేస్ లో మీరు రోజ్ వాటర్ ని యూస్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి ఇలాగ మొత్తం బాగా పేస్ట్ లాగా కలపాలి. ఇది చాలా బాగా పని చేస్తుంది, మొత్తం డార్క్నెస్ మొత్తం పోతుందన్నమాట, ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ అప్లై చేయాలన్నమాట మొత్తం ఫేస్ అంతా. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది వీక్లీ వన్స్ మాత్రమే చేసుకోవాలి, వన్స్ ఆర్ ట్వైస్ అంతకన్నా ఎక్కువ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఎండ నుంచి వెళ్ళొచ్చినా కానీ ఈ డర్టీనెస్ని అంతా పోగొట్టి మన స్కిన్ని మంచి వైట్నింగ్ చేస్తుంది ప్యాక్. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. నెక్ ప్లేస్ కావాలంటే మీరు నెక్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇది జిడ్డుగా అయిపోతుంది అన్నమాట, మొత్తం స్టిక్కీగా అయిపోతుంది. మొత్తం ఆరిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోవాలి చల్లని వాటర్తో. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఆరిపోయింది. ఇలా స్టిక్కీ స్టిక్కీగా బంకగా అయిపోయింది అన్నమాట. ఇంకా వాష్ చేసుకొని రావాలి. నేను వాష్ చేసుకొని వస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వాష్ చేసుకొని వచ్చాను. చూసారు కదా డిఫరెన్స్ అప్పుడే కనిపిస్తుంది ఎంత బాగుందో. ఫేస్ మంచిగా గ్లో అయినట్టు తెలుస్తుంది కదా, చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంత బ్లాక్ ఉన్నా కానీ వాళ్ళు మంచిగా తెల్లగా అవుతారు. మీ దగ్గర ఇట్లా ఐస్ ముక్కలు ఏమన్నా ఉన్నట్లయితే ఇలా కొంచెం రబ్ చేసుకోండి, దీనివల్ల స్కిన్ బాగుంటుంది. ఓకేనా? ఇలా మొత్తం వాష్ చేసుకున్నాక సోప్ మాత్రం పెట్టుకోకండి. అదే సోప్ పెట్టుకోకుండా వదిలేసేయండి. వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక మంచి బ్యూటీ టిప్తో మీ ముందు ఉంటాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.